Sahodri, High Court Advocate, Praja Shanti Party Coordinator, Gata Munan Budadi Sharada, Iroju, Nakulaki Katran in the Pelo Kunta Ocher, Yanta Sahodri, Chetianachu, Vaisalo, Magachena Maidavan. రాఖీ సందర్భంగా నా శుభాకాంక్షలు నేను తెలుపుతున్నాను. దేవుడు నాకు ప్రప్రబంధంగా 1981 లో ఇచ్చింది అంకమ్మ అనే సహోదరిని. మరి అదే సహోదరిని ఒక విడో అయిన తర్వాత ఇంకా తనకి మార్తమ్మకి ఇద్దరికి వితంతుల సపోర్ట్ నేను సహోదరులుగా మొదలుపెట్టాను 1981 నుంచి 83. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 40 లక్షల వితంతులకు నా సహోదరులకు నేను ట్రైనింగ్ ఇవ్వడం, సూసైడ్ స్క్రిప్ట్ నుంచి విడుదల చేయడం, లిటిల్ టెరీసా అని 148 దేశాల్లో వారిని పిలవడం, మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మందికి ఆర్థిక సహాయం చేయడం, ఇదే ఆఫీస్ నుండి ప్రతి నెల మన హైదరాబాద్లో 53,000 మంది హైందువులు, మహమ్మదీలు, క్రైస్తవులకి, తంతులకి ఆర్థిక సహాయం చేయడం మీరు చూసే ఉంటారు. అందులో 10,000 మంది లిటిల్ టెరిసాస్ రావడం, ఇథియోపియా ప్రెసిడెంట్ కూడా 2004 ఫిబ్రవరిలో రావడం, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా, గవర్నర్ మైక్ హకబీ అమెరికన్ యాభైగా ఉన్నందుకు చైర్మన్గా, ఇలాంటి సేవలు ప్రపంచంలో ఇంకెవరం చేయలేదని వారు పొగడటం. అయినప్పటికీ దాదాపు 10 కోట్ల మంది వితంతులు ఉన్నారు, అందరికీ 40 లక్షలు చేస్తే ఏంటి, అందరికీ చేయాలని నేను ఆశయాలతో 40 లక్షలు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశ పీస్ మిషన్ రద్దు చేయడం జూలై 5, జూలై 7 మరలా గాంధీ కింగ్ పాల్ సెంటర్ రద్దు చేయడం, మార్టిన్ లూథర్ కింగ్ మహాత్మా గాంధీ సెంటర్ని, అలాగే 2009 యునైటెడ్ నేషన్స్ న్యూ హెడ్ క్వార్టర్స్ ని చారిటీ సిటీలో రద్దు చేయడం, మోదీ గారి మాట ఇవ్వడం, ఆ తర్వాత వారు క్యాంపెయిన్ చేసిన తర్వాత వారి మాట నిలబెట్టుకోవడం, దీన్ని బట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రద్దు చేసిన వారు కాంగ్రెస్ పార్టీ అయితే రెస్టోర్ చేస్తామని కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చిన ప్రకారం మనం అందరూ సపోర్ట్ చేస్తాం. ఈరోజు కోకొల్లలు మహిళలు మన రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్లు, దాదాపు 1 కోటి అతి బేదరికం అనుభవిస్తున్నాం. కొద్ది రోజులు ఆగండి చెల్లెళ్ళారా అక్కలారా, మంచి రోజులు వచ్చాయి. మీ ఆశీస్సులతో, దేవుని కృపతో, ప్రజల ప్రార్థనతో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దామని ప్రజలందరూ, ముఖ్యంగా మునుగోడులో ఉన్న 2 లక్షల 18,000 ఇంతవరకు ఓటు వేయని వారు ఓటు వేద్దామని, దాదాపు 45-50 వేల మంది ఉన్న నిరుద్యోగులు, దాదాపు 100,000 మంది ఉన్న రైతులు, ఉచిత విద్య కొరకు, ఉచిత వైద్యం కొరకు, సూపర్ స్పెషల్
స్పెషాలిటీ హాస్పిటల్ కొరకు మునుగోడిని ఒక నిదర్శనంగా చూసుకొని దాదాపు 3000 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ మాదిరిగా ఉండబడు మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా 756 ఎంపీలు ఉంటారు మన దేశంలో. ప్రైమ్ మినిస్టర్ ఒక ఎంపీ, హోమ్ మినిస్టర్ ఒక ఎంపీ. ఇప్పుడు అమిత్ షా గారు 21న వస్తున్నారు ఆగస్టుని. నేను 19-20ని మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలు, వీలైతే 150-175 గ్రామాలు రోడ్ షో టూర్ చేస్తున్నాను. అది రేపు మేము క్లుప్తంగా ఈరోజు రాఖీ ఫెస్టివల్ కనుక పోస్టర్ రిలీజ్ అవ్వలేదు, కరపత్రం రిలీజ్ అవ్వలేదు, ఫ్లెక్సీ రిలీజ్ అవ్వలేదు, నాకు తెలియదు కానీ హాలిడే అని నేను అనౌన్స్ చేసాము చేసేద్దామని. రేపు ఉదయంకి రిలీజ్ చేస్తారు కనుక మళ్ళీ రేపు మధ్యాహ్నం 1 గంటకు మనం లైవ్ ప్రెస్ మీట్ పెట్టుకొని ఇంకా రాఖీ కట్టాలంటే సహోదరికి అవకాశం ఇస్తే వస్తారు. కానీ మీరు ఇతర అన్నదమ్ములకు కట్టండి, ఇక్కడ మాకు రూమ్ చాలా తక్కువ ఉంది. మీరు రాఖీ కట్టినా కట్టకపోయినా మీరు నాకు చెల్లెళ్ళే, మీరు నాకు అక్కలే. ప్రతి మగవాడు ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక కూతురుగా చూడాలి. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మాదిరిగా ఉండవలసిన వారు మీడియాలో చూస్తున్నాం ఈ దుష్టుల్ని, ఈ దుర్మార్గుల్ని. వాళ్ళకి రాసలేయలు ఎక్కువైపోయి ఫోన్లో సెక్స్, యూట్యూబ్లో సెక్స్, వీడియోలు చూసి ఇంట్లోకి పిలిపించుకోవడం సెక్స్, హోటళ్ళకు పిలిపించుకోవడం సెక్స్ కొరకు, తల్లుల్ని చెల్లెల్ని అక్కల్ని కూతురుల్ని ఈ దుష్టులు దుర్మార్గులు సెక్స్ స్లేవులుగా చూస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులారా, ఈ సత్యాన్ని మీరు ప్రచారం చేయండి. ఏ ఒక్క ఎమ్మెల్యేని, ఏ ఒక్క ఎంపీని మళ్ళీ మీరు గెలిపించకూడదు. ఇలాంటి సహోదరుల్ని మంచి అడ్వకేట్, 10 సార్లైనా నేను 20 సార్లైనా మాట్లాడాను కదమ్మా సిస్టర్. మన ఆఫీస్ చాలా మంచి రోజు, ఈరోజు చాలా సంతోషంగా ఉంది.